సీఎంపై ఇష్టం వచ్చినట్టు ప్రేరాపణలా కుక్క కాటుకు చెప్పు దెబ్బే సమాధానం రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆడించే కీలుబొమ్మ బండి సంజయ్ యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలి మంత్రి కేటీఆర్ నీకు యాత్ర నీకు ఎందుకు చేస్తున్నారో నీ యాత్ర ఎందుకు చేస్తున్నారో నీకు చెప్పాలి చెప్పిన తర్వాత నేను ఇగో ఇటు ఉంటుంది అంటే మీ అధికారం మీ చేతిలో ఉంటే ఇక అన్నీ మేము ఎట్లా అనుకుంటే అట్లా జరగాలి ఇంకేంటి కుక్క కాటు చెప్పు చెప్పు దెబ్బ ఇది ఈ సంస్కృతి అనేటువంటి తిట్టేటువంటి సంస్కృతి అనేటువంటి నేర్పించింది బాతాల పోషట్టు కాక ఆయనని అడుగు అడుగు ఎందుకనంటే ఈ సంస్కృతి అనేటువంటి మన దగ్గర లేదు ఈ సంస్కృతి తర్వాత ఈ ఈ వ్యవహారం అంతా నేర్పించింది కూడా కాకనే కాబట్టి కాకని అడుగు ఒకసారి ఎందుకు నేర్పించినవు కాక అని చెప్పేసి అడుగు డాడీ ఎందుకు చేసినామని అడుగు చెప్తాడు అట్లా కాకుండా ఇట్లా అనడం ఏంది కేటీఆర్ గారు నేటి నుంచి బండి సంజయ్ పాదయాత్ర పదిహేను పేజీల అంటే మనము ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం అనేది మనం కూడా జర్నలిజంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అది కూడా చూసి చేయండి ఎందుకంటే నేను ఈనాడు నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను నేను అది కరెక్ట్ కాదు మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలు ఇవిగో విచారణలకు ఆదేశిస్తే ఆధారాలు ఇస్తాం రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పు కాక ఇప్పుడు ఇప్పుడు ఇందాక అంటున్నావు కదా ఇప్పుడు ఆయన సమాధానం చెప్పు ఆధారాలు కాదు మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి మేము కూడా ఆర్టీఏ లేచిపెట్టినాం మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయి నాకు కూడా చెప్పింది ఏమని చెప్పింది మొత్తం తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన నాయన నీ గుర్తింపును ఐదు సంవత్సరాలు రద్దు చేస్తున్నామని చెప్పింది రద్దు చేస్తున్నామని చెప్తే ఒకవేళ సిగ్గు నిజంగా ఏమన్నా ఒకవేళ అట్లుంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలి రాజీనామా చేయించాలి నువ్వు చేయించాలి కాక నువ్వు చేయించాలి ఎందుకని అంటే నిజంగా ఒకవేళ నైతిక బాధ్యత వహిస్తే నిజంగా ఉంటే రాజీనామా చేయాలి కానీ చేయలే అది చేయం మనం కానీ ఎదురుల మీద మాత్రం ఇట్లా ఇవన్నీ చేస్తుంటాం జైల్లో పెట్టాల్సిన మల్లారెడ్డిని మంత్రి చేసిండు మంత్రిని చేసిండు సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ సర్కారు భూమిని కబ్జా చేసిన సీఎంకు కనిపించట్లేదా రాజయ్య రాజేందర్కు ఓ నీతి మల్లారెడ్డికి ఓ నీత జవహర్ నగర్ ప్రోబిటెడ్ ల్యాండ్లో సీఎం సిఎంఆర్ ఆసుపత్రి కేసీఆర్ దమ్ముంటే సర్కారును రద్దు చేసి ఎన్నికలకు రా డ్రగ్స్ కేసు బయటకు తీసుకోవడా తీయడంతో కేటీఆర్లో కేటీఆర్లో టెన్షన్ మొదలైంది అని చెప్పేసి చెప్తున్నాడు నిజంగా ఒకవేళ అంటున్నావు కదా ఏది సమరసింహారెడ్డి సినిమాకు సమరసింహారెడ్డి సినిమాకు బ్రహ్మానందని హీరో బ్రహ్మానందని హీరో ఎట్లా పెడితే పెడితే ఎట్లుంటుంది బ్రహ్మానందం గారిని హీరో పెడితే ఎట్లుంటుంది సేమ్ మల్లారెడ్డిని ఇట్లా మాటల యుద్ధం చేయిస్తున్నావు కదా సేమ్ గట్లనే ఉన్నది నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా చూస్తా అన్నట్టుగానే ఉన్నది ఏం కాదు ఏం కాదు కాక పెట్టు కేసులు పెడతాయి అర్థమైందా అయితే డ్రగ్స్ కేసు కేసిన ఇప్పుడు బయటకు వస్తే ఆయనకు అట్లయితుందని చెప్పేసి మన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కోపం వచ్చి ఓ మాట అన్నాడు తప్పేముంది ఎస్ నువ్వంటే ఒక నీకొక న్యాయం మాకొక న్యాయం ఉండదు నీకొక న్యాయం పబ్లిక్ ఒక న్యాయం ఉండదు అంటే అన్నాడు అంటున్నావా మరి అన్నాడని చెప్పేసి మల్లన్న మీద రకరకాలుగా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ కథలు లేని చేస్తున్నారు కదా మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ పై కేటీఆర్ అంటే తిట్టు అని చెప్పి రెచ్చగొడుతురు ఒక మంత్రి పదవి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో తిట్టిపిస్తున్నావు అన్నట్టు అంటే మీరే నువ్వే డైరెక్ట్ చేస్తున్నావు లెక్క మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ పై కేటీఆర్ పైసలతో దొరికిన రేవంత్ మాట్లాడుతున్న భాష ఏంటి జర్నలిజం ముసుగులోను కొందరు సీఎం తిడుతున్నారు ఇది అయ్య నేర్పినదే అయ్య నేర్పిన సంస్కృతే కొత్త సంస్కృతి ఏం కాదు ఆయనని ఆదర్శం మాకు సీఎంను కొడతా కొడతానంటే కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసినరు మేము అట్లే చేస్తే ప్రజాస్వామ్యం అది ఇది అంటారు కేటీఆర్ కేసీఆర్ను తిడితే వాళ్ళ భాషలోనే జవాబు చెప్తా చెప్తామన్న మంత్రి అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు కాక సంబంధించి